అంటే జస్ట్ ఇలా పైనుంచి టచ్ చేస్తుంటే ఒక లంప్ ఒకసారి టెస్ట్ చేపిస్తే ఒక 10 డేస్ బ్యాకే తెలిసింది. ఒక డాడీ స్టమక్ క్యాన్సర్ వల్ల ఒక 6 మంత్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. అంటే మా మామయ్య గారికి యూజ్ చేస్తున్నాను, ఆయన బాగా యాక్టివ్గా తిరుగుతున్నారు. ఆయుర్వేద హాస్పిటల్ మన హాస్పిటల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యారండి. పేషెంట్ బంధువులు మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, పేషెంట్కి ప్రాబ్లం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? రోహిణి మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి. పేషెంట్ ఎవరు? మమ్మీ. పేరు? రమాకుమారి. ఓకే. వయసు ఎంత ఉంటుంది? 56 మేడం. ఓకే. ప్రాబ్లం ఏంటి మేడం పేషెంట్? బ్రెస్ట్ క్యాన్సర్. ఎలా ఐడెంటిఫై చేశారు మీరు అది? అంటే జస్ట్ ఇలా పైనుంచి టచ్ చేస్తుంటే ఒక లంప్ లాగా కనిపిస్తుంది. ఏంటా అని ఒకసారి టెస్ట్ చేపిస్తే ఒక 10 డేస్ బ్యాకే తెలిసింది. ఓకే. సెకండ్ స్టేజ్లో ఉంది. ఓకే. ఇప్పుడు మీ మదర్ రిపోర్ట్స్ డాక్టర్ గారికి చూపించాక ఏం చెప్తారు? పర్వాలేదు, పెద్ద సీరియస్ ఇష్యూ ఏం కాదు, కొంచెమే ఉంది, మేము ఒక 6 మంత్స్ కంటిన్యూగా మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అని చెప్పారు. ఓకే. ఏ స్టేజ్ అని చెప్పారు? ఎర్లీ స్టేజ్ అనే చెప్పారు మేడం. అంటే స్టార్టింగ్లోనే ఉంది అని చెప్పారు. ఓకే. మేడం ఎలా వచ్చి ఉంటుంది అనేది ఏమన్నా మీకు ఐడియా ఉందా? లేదు మేడం. ఓకే. ఇంతకుముందు అంటే మీ ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లం ఎవరికన్నా ఉందా? డాడీకి ఉంది మేడం. ఒక డాడీ స్టమక్ క్యాన్సర్ వల్ల ఒక 6 మంత్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే. ఇప్పుడు ఫుడ్ ఏం తినాలి, ఏం తినకూడదు అనేది చెప్పారా డాక్టర్? ఓకే. మా ఇమ్యూనిటీ పెరిగే ఫుడ్ అది తినమన్నారు మేడం. అంటే చింతపండు, షుగర్, మటన్ తినొద్దాం, మిగతావన్నీ తినొచ్చు అని చెప్పారు. ఓకే మేడం. ఇప్పుడు ఎన్ని రోజులకు మీకు మెడిసిన్ ఇచ్చారు? 1 మంత్కి ఇచ్చారు. ఎన్ని మంత్స్ కంటిన్యూగా వాడాలి చెప్పారు? 6 మంత్స్ అన్నారు మేడం. మమ్మీకి కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఒక 3 మంత్స్లో కూడా ఆపేయచ్చు. 3 మంత్స్ తర్వాత చూద్దాము అని అన్నారు. ఓకే. అంటే మెడిసిన్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత మమ్మీకి తెలుస్తుంది అంట మేడం, ఇది హార్డ్గా ఉంది కదా, అది నెమ్మదిగా సాఫ్ట్ అవుతుంది అంట. మీకే తెలుస్తుంది, కొన్ని రోజులు మెడిసిన్ వాడిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి అని చెప్పారు. ఓకే. ఆయుర్వేదానికి రావడానికి కారణం ఏంటి మేడం? అంటే మా మామయ్య గారికి యూజ్ చేస్తున్నాను, ఆయన బాగా యాక్టివ్గా తిరుగుతున్నారు, అందుకని ఆయన ఇంకా కీమోస్ అవి కూడా ఏమీ చేయించుకోవట్లేదు మేడం. జస్ట్ ఈ ఒక్కటే యూజ్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఓకే. నార్మల్గా డాక్టర్స్ చెప్పినట్టు లేరు ఆయన, అందుకని ఓకే ఈ మెడిసిన్ వల్ల ఆయన అలా తిరుగుతున్నారు కాబట్టి మమ్మీకి కూడా అదే యూజ్ చేద్దామని తీసుకొచ్చాను. ఓకే. మీ మామయ్య గారు రిఫరెన్స్ ద్వారా ఇక్కడికి వచ్చారు? అవును మేడం. ఓకే మేడం. ఏదైతే డాక్టర్ గారు మీరు చెప్పారో దాని ప్రకారంగా మీరు మెడిసిన్ వాడండి. మీ మదర్కి తొందరగా తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.